హాయ్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి దిస్ ఇస్ రవి సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్ సో లాంగ్స్ సెవెన్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి విస్తే దాంట్లో ఫైవ్ క్వశ్చన్స్ మీరు రాయాలి అయితే మేమేం చేస్తున్నామంటే అంటే సెవెన్ క్వశ్చన్స్కి ఇంకొక సెవెన్ క్వశ్చన్స్ యాడ్ చేసి ఇస్తున్నాం అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి టూ క్వశ్చన్స్ ఇస్తున్నాం టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని సో అలాగా సెవెన్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి కదా అయితే సెవెన్ క్వశ్చన్స్ గాను ఇంకొక సెవెన్ క్వశ్చన్స్ ఫోర్టీన్ క్వశ్చన్స్ ఇస్తున్నాం అలా ఫోర్టీన్ క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి ఫైవ్ క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే ఫైవ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి సమ్స్ వస్తాయి సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా అనేది మీకు హెల్ప్ అవుతుంది కనీసం మీరు ఫైవ్ క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది సో సపోర్ట్ చేయండి మీరు లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకే హెల్ప్ అవుతుంది మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చా స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి వీళ్ళకి వెళ్దాం మెథమెటిక్స్ ఏలో సెకండ్ ఇయర్ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ చూస్తున్నాము సో మీకు ముందుగా చెప్పినట్టుగా మనం ఒక క్వశ్చన్కి రెండు క్వశ్చన్స్ ఇస్తున్నాము అంటే ఒక చాప్టర్లో నుంచి రెండు క్వశ్చన్స్ ఇస్తున్నాము దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్తో మనం ఇస్తున్నాము సో చూడండి డిమోస్ తిరుమల నుంచి మనం టూ క్వశ్చన్స్ ఇచ్చాము సో ఫస్ట్ క్వశ్చన్లో నుంచి కానీ సెకండ్ క్వశ్చన్లో నుంచి కానీ వస్తా అనే హోప్తో మనం ఇచ్చాం ఒకవేళ ఈ క్వశ్చన్ రాకపోతే ఈ క్వశ్చన్ వస్తున్న ఉద్దేశంతో ఇచ్చాం స్టూడెంట్స్ సో మీరు ఎలా ప్రిపరేషన్స్ చేయాలంటే మెథడ్స్ మీద ఫోకస్ చేయండి సమ్ టు సమ్ ప్రాక్టీస్ చేయండి మెథడ్స్ మీద కూడా ఫోకస్ చేయండి ఓకే సో నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ సో ఈ క్వశ్చన్ చాలా చాలా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు మీకు సొల్యూషన్స్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను అండ్ మీరు ఏం చేయాలంటే సమ్ని ఈ మెథడ్ ఫోకస్ చేయండి ఒకవేళ టూ కాకుండా వేరే వాల్యూ ఇచ్చినా మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మెథడ్ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే ఇది మెథడ్ బేస్ చాలా చాలా ఈజీ సమ్ ఇది అండ్ చూడండి సాల్వ్ ద ఈక్వేషన్ ఇచ్చాడు ఇచ్చాడు ఇన్ ఏపీ సో ఇది కూడా చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ ఓకే ఈజీ క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్కి వచ్చే మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ మనం ఈసారి ఏమొస్తని మనం ఎస్టిమేట్ చేసి ఇచ్చాము స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ నుంచి కానీ సిక్స్త్ క్వశ్చన్ నుంచి కానీ ఒక క్వశ్చన్ రావచ్చిన ఉద్దేశంతో మనం ఈ టూ క్వశ్చన్స్ ఇచ్చాం స్టూడెంట్స్ సో ఇది క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద ఫోర్ కన్జికేటివ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ఆర్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ రెస్పెక్టివ్లీ అని షో దాట్ అని ఆన్సర్ ఇచ్చాడు మీరు ట్రై చేసి లాస్ట్లో ఈ ఆన్సర్ వేసినా మీకు మార్క్స్ వస్తాయి షో దాట్ ప్రూ దాట్కి అలానే చేయాలి షో దాట్ ప్రూ దాట్కి లాస్ట్లో ఫైనల్ ఆన్సర్ ఇదే ఉంటుంది కాబట్టి సో అలాంటి క్వశ్చన్స్ని ఇచ్చిపెట్టకండి మధ్యలో రాంగ్ వచ్చినా కానీ లాస్ట్లో ఫైనల్ ఆన్సర్ వేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి అది కొంచెం మైండ్లో పెట్టుకోండి ఓకే ఇక్కడ చూడండి షో దాట్ అనిచ్చి సో మనకి ఈ ఆన్సర్ తేవాలి కాబట్టి లాస్ట్లో ఈ ఆన్సరే ఉంటుంది కొంచెం గమనించండి సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చిపెట్టకండి ఎగ్జామ్లో వస్తే షో దట్ ప్రూ దట్టు మీరు ఎక్కువ ట్రై చేయండి ఎందుకంటే మధ్యలో స్టెప్ స్ట్రాంగ్ అయినా మీకు ఫుల్ మార్క్స్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే నెక్స్ట్ చూసుకుంటే సెవెంత్ అండ్ ఎయిత్ నుంచి మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ చూడండి సెవెంత్ అండ్ ఎయిత్ ఒకటి మనం ఏం చేస్తామంటే ప్రూవ్ దట్ అని ఇచ్చాము ఈక్వేషన్ ప్రూవ్ చేయాలి అండ్ ఇంకోటి ఫైన్ ద సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ సిరీస్ అని ఇచ్చాము ఓకే సో దీంట్లో గమనించండి మీరు ఇక్కడ చాలామంది ఈ సిరీస్ కాకపోయినా వేరే సిరీస్ ఇచ్చినా మీరు చేయగలిగేట్టుగా ఈ మెథడ్ మేము ఫార్మాట్ చేసాము ఈ మెథడ్లో ఇచ్చాము గమనించండి ఇక్కడ ఎలా ఉంది అంటే ఇక్కడ త్రీ బై ఫైవ్ ఉంది ఇక్కడ త్రీ బై ఫైవ్ ఉంది ఇక్కడ త్రీ బై ఫైవ్ ఉంది కాబట్టి ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి మనకి వన్ ప్లస్ త్రీ బై ఫైవ్ ప్లస్ అని ఈ టర్మ్ రావాలి అందుకోసం ఇది మిస్ అయింది కాబట్టి ఇది మనం యాడ్ చేసుకొని సమ్ చేయాలి ఇంకొక సమ్ ఎలా ఉంటుందంటే ఇది కూడా ఇస్తాడు ఎలాగంటే త్రీ బై ఫైవ్ ఇస్తాడు ఇక్కడ ఇవ్వడు వన్ ఇవ్వడు కాబట్టి ఇక్కడ ఏం చేసుకోవాలి వన్ అని బోత్ సైడ్స్ యాడ్ చేసుకొని సమ్ చేయాల్సి ఉంటుంది గమనించండి సో ఈ మెథడ్ చాలా చాలా ఈజీ క్వశ్చన్ కొంచెం మీరు గమనించండి మీకు కావాలంటే కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకవేళ నేను వీడియో తీయకపోతే నేను ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఓకే సో మా ఛానల్ ఎంతో కష్టపడి మీకు ఈ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఇస్తుంది గమనించండి అండ్ మీరు కష్టపడి మార్క్స్ తెచ్చుకునే కన్నా ఇలాగా మీరు ఇంపార్టెంట్ ఫస్ట్ చేసి నెక్స్ట్ మీకు వచ్చినవి నెక్స్ట్ మీసారి ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అలాంటివి చేయండి మీకు సేఫ్ సైడ్లో ఉంటారు ఓకే సో దీంట్లో ఫైవ్ టు ఫైవ్ క్వశ్చన్స్ మెథడ్స్ ఎక్స్పెక్ట్ చేయండి ఫోర్ క్వశ్చన్స్ మనకు సమ్ టు సమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే స్టేట్ అండ్ ప్రూవ్ దే అడిషనల్ తీరం అని ప్రాబిలిటీ లాస్ట్ ఇయర్ వచ్చింది ఈ ఇయర్ కూడా రావచ్చు అని ఉద్దేశంతో ఇచ్చాము నైన్త్లో ఈ క్వశ్చన్ అండ్ ఈ క్వశ్చన్ కూడా ఇచ్చాము సో గమనించండి అండ్ టెన్త్ వచ్చేసి బేర్స్ తీరం ఇచ్చాము ఓకే సో ఈ రెండిట్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే అండ్ మోస్ట్ ఈజీ క్వశ్చన్స్ లాంగ్స్ క్వశ్చన్స్ ఇచ్చాను గమనించండి ఓకే నెక్స్ట్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ నుంచి ఒక క్వశ్చన్ ర్యాండమ్ వేరబుల్ చాప్టర్లో నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి సో చాలామంది ఎక్కడ పోతుంది అంటే సో ఈ టేబుల్ తర్వాత సమ్ చేస్తారు కదా ఆ స్టెప్స్లో పోతుంది ఎందుకంటే ఈ సమ్స్ ఈజీ అనుకుని కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు సో మీరు నెగ్లెట్ చేయకండి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి ఒకసారి సెల్ఫ్ టెస్ట్ రాయండి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి ఈజీగా అటెండ్ చేయగలుగుతారు ఓకే అండ్ లాస్ట్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ చూద్దాము లాంగ్ క్వశ్చన్స్లో మెయిన్ డివియేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాను నేను అండ్ వేరియన్స్ అండ్ స్టెప్ డివియేషన్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాను సో ఈ మెథడ్స్లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు సో ఈ టూ మెథడ్స్ చేసుకోండి ఒక క్వశ్చన్ ఈజీగా అటెండ్ చేయగలుగుతారు సో ఇవి లాంగ్ స్టూడెంట్స్ మనం షార్ట్స్కి వెళ్తాము సో నీ ఇచ్చిన క్వశ్చన్స్ని పర్ఫెక్ట్ అవ్వండి మెథడ్స్ మీద ఫోకస్ చేయండి అండ్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు షార్ట్స్ వెళ్దామా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫస్ట్ క్వశ్చన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది ఒకవేళ మిస్ అవుతే ఈ క్వశ్చన్ రావచ్చు అని మా హోప్ మేము హోప్ చేస్తున్నాము ఓకే సో సెకండ్ క్వశ్చన్కి మనము థర్డ్ నుంచి ఫోర్త్ నుంచి రావచ్చు థర్డ్ అండ్ ఫోర్త్ నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఓకే ఒకరి మిస్ అవుతే ఈ క్వశ్చన్ అయితే వస్తుంది స్టూడెంట్స్ ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ నుంచి సిక్స్త్ నుంచి ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ ఇది కూడా మీకు తెలుసు చాలా మీ ఎగ్జామ్స్ కూడా వచ్చింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే సెవెంత్ అండ్ ఎయిత్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మాస్టర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ కూడా ఇచ్చిన క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఆఫ్ ది ఎంసెట్ ఇచ్చాము ఇది ఒక టూ క్వశ్చన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనిలోంచి నుంచి ఒకటే క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ నైన్త్ అండ్ టెన్త్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స ఈ చాప్టర్ మీకు తెలుసు మోస్ట్ ఫెమిలియర్ చాప్టర్ ఇది ప్రాబిల్టీ చాప్టర్ ఓకే సో దీంట్లో నుంచి సో సపోజ్ ఏ అండ్ బిఆర్ ద ఇండిపెండెంట్ ఈవెంట్స్ విత్ పిఆఫ్ ఏ ఇచ్చాడు అండ్ వాల్యూ పిఆఫ్ బి ఇచ్చాడు దెన్ చాలా చాలా సింపుల్గా మనం ఈ వాల్యూస్ని ఈజీగా చేసుకోవచ్చు అలాంటి సమ్ అలాంటి సమ్స్ ఇవి ఓకే మీరు ఒకసారి చేస్తే ఇవి ఈజీగా కాదా మీకు తెలుస్తుంది స్టూడెంట్స్ గమనించండి అండ్ లెవెన్త్ అండ్ ట్వెల్త్ నుంచి మనకి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ ఓకే లెవెన్త్ అండ్ ట్వెల్త్ నుంచి కూడా మనం ఈజీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ లాస్ట్ చూసుకుంటే పార్షల్ ఫ్యాక్షన్ నుంచి థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ నుంచి టూ మెథడ్స్ ఇచ్చాము ఈ మెథడ్ కాకపోతే ఈ మెథడ్ అని ఉద్దేశంతో ఇచ్చాము స్టూడెంట్స్ ఇది టోటల్గా షార్ట్స్ గమనించండి ఇవి షార్ట్స్ ఇంకా లాంగ్స్ షార్ట్స్ ఇవి స్టూడెంట్స్ ఇవి ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మేము ఇచ్చాము మీ క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తే మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు హోల్ హార్టెడ్గా మీకు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాం స్టూడెంట్స్ మంచి మార్క్స్ సాధించండి అండ్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్